Okay. Coming to radhasaptami vratam. అసలు రథ సప్తమి వ్రతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎప్పుడైనా సంస్కృతంలో చదివారా రథ సప్తమి వ్రతంని? సంస్కృతంలో ఒకసారి చదివి, నాట్ ఇన్ తెలుగు, నాట్ ఇన్ హిందీ, నాట్ ఇన్ ఇంగ్లీష్. ట్రై టు రీడ్ రథ సప్తమి వ్రతం ఇన్ సంస్కృతం. యూ విల్ బీ కిల్లింగ్ ఎవ్రీబడి హూ ఈట్స్ యూ ఈట్ మై షీట్. వ్యభిచారం చేసుకునే సుమను, దాని కన్న తండ్రికి వైగ్రహేసి, వాళ్ళ ఇంట్లో ఐషు అనే ఒక బజార్ది పిచ్చబ్ది ఉంటుంది, దాని అమ్మ, దాని పెద్దమ్మలు, అంటే వెంకటరెడ్డి ముగ్గురు ఆడపిల్లలు వ్యభిచారిణిలే. మా ఫాదర్ డబ్బుతో ప్లాట్లు కొని, మా ఫాదర్ డబ్బుతో రిజిస్ట్రేషన్ చేశారు. వాడ పిల్లాన్ని, కూతుర్లని 1000 మందితో పడుకోబెట్టి డైలీ వాళ్ళింటికి మొద్దు సీను. ఇంకా చాలామంది వచ్చి వెళ్ళేటప్పుడు అరుణ్ గారు వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, వీళ్ళ లాంటి వాళ్ళు చావకపోతే ప్రపంచంలో న్యాయం, ధర్మం అనే వర్డ్స్ కూడా ఉండవు, స్పెల్లింగులు కూడా ఉండవు. ఇక అలాంటి బజారు వాళ్ళే ఉళ్ళమ్ముకునే సీతామనోహరి వ్యభిచారం చేసే పుష్ప అండ్ వాళ్ళ పిల్లల శవాలు వెళ్ళకపోతే దేవుడే కాదు, వేరే కూడా ఉండవు. కన్న తండ్రిని చంపి 10 పైసలకి వ్యభిచారం చేసుకునే సీత కొడుకులు శ్మశానంలో తగలెట్టి, ఏమిటి దీని పరిస్థితి అంటే ఒళ్ళమ్ముకునే ప్రభ సరిత లాంటి బజార్లంజలు నడుగు. టీడీపీలో ఉన్నారు చూడు, వసుంధర, వ్యభిచారిణి, పెంటలంజ, బ్రాహ్మణి అండ్ తేజస్విని, అలాంటి ముష్టి వాళ్ళని అడుగు. వాళ్ళు ఎస్ఆర్ఎంటీలో కూడా అందరితో పడుకొని, నిమ్మకూరులో కూడా అందరితో పడుకొని, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటేనే వ్యభిచారిణిలు, దొంగలు, ముష్టి వాళ్ళు. వాళ్ళు ఏదో పెద్ద రాయల్ శ్రీకృష్ణదేవరాయల్ ఫ్యామిలీ కాదు, నాట్ జమీందార్ ఫ్యామిలీ, దారిగాసే రెండల ఫ్యామిలీ. పురంధరేశ్వరి అంటే పేరులోనే రంధ్రం ఉంది, భువనేశ్వరి అంటే బువ్వ కోసం 1000 మందితో పడుకుంటుంది. సో వీళ్ళని మనం నిన్నటిదాకా పవర్లో ఉన్నారు, ఆ కుర్చీకి ఒక రెస్పెక్ట్, కుర్చీకి రెస్పెక్ట్. ఈరోజు పవర్లో లేరు, కుర్చీలో లేరు, అందుకనేసి నిజానిజాలు బయటకు వస్తున్నాయి అందరి నోట్లోంచి. సో అడ్డమైన వాళ్ళు వచ్చి రాకేష్ మాస్టర్ గారి 3వ భార్య మీద మాట్లాడటం, అడ్డమైన వాళ్ళు వాళ్ళ భార్యల్ని కిలో బియ్యానికి పడుకోబెట్టి వచ్చి రాకేష్ మాస్టర్ గారి గురించి, ఆవిడ ఎవరో ఉన్నారు లక్ష్మి గారు, ఆమె రాజులు, ఆమె గురించి అనవసరం. ఇఫ్ యూ డోంట్ లైక్, డోంట్ వాచ్ దేర్ వీడియోస్. దే ఆర్ నాట్ సీఎం ఆర్ ఎక్స్సీఎం, దే ఆర్ నాట్ హోమ్ మినిస్టర్ ఆర్ ఎనీ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళేవి నిన్నటిదాకా పవర్లో లేరు, వాళ్ళేవి నిన్నటిదాకా పోస్టులో లేరు. ఏదో వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తింటున్నారు. వాళ్ళని పట్టుకొని వెళ్ళాన్ని 1000 మందితో కిలో బియ్యానికి పడుకోబెట్టేది వాళ్ళందరూ క్షత్రియులు అయినటువంటి లక్ష్మి గారిని, రెడ్డిస్ అయినటువంటి రాకేష్ గారిని, రామారావు దయచేసి నోటికి వచ్చినట్టుగా సౌండ్స్ ఇవ్వకండి. ఇక్కడ తన్నాలో, ఇక్కడ తంతారు వాళ్ళ కులానికి తెలుసు, అన్ని చోట్ల తన్నొచ్చు, కాదేది కవితకు అనర్హం అని మా కులంకి తెలుసు. జాగ్రత్తగా మీరుంటే మానవత్వంతో మేము ఉంటాం. ఎప్పుడైతే ఎలుక పిల్లిని రెచ్చగొడుతుందో, ఏ పిల్లి మార్జాలం క్యాట్ పుసీ అనింది అనుకో, ఇక అందరూ తీసుమార్ ఖాన్లేగా. ఎస్, ఒళ్ళమ్ముకునే వాళ్లే కాకుండా మీరు ఒళ్ళమ్ముకునే వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఒళ్ళమ్ముకునే పుష్ప, పూజకు పనికిరాని పుష్ప, ఒళ్ళమ్ముకునే సీతామనోహరి వ్యభిచారానికి తప్ప సంసారానికి పనికిరాదు, అందుకని ముగ్గురిని గొంతు పిసికి చంపి వ్యభిచారం చేసే భారతి ఎల్బోడ్ రతి పేరులో రతి అండ్ ఒళ్ళమ్ముకునే మాధవి, ఎవరి దగ్గర ఒక 10 పైసలు ఉన్నా వాళ్ళతో పడుకొని రాత్రంతా ఆ డబ్బు ఆ సొమ్ము దొక్కుని వెళ్తుంది. కాబట్టి సాయి, ఆదిత్య, అమృత్ శవాలు వెళ్ళాయి. ఇక ఆఫ్ కోర్స్ కప్పు టీకి 1000 మందితో పడుకునే సంధ్య, దాని అమ్మ,
కుక్కలు జాగర్ల మూడి పాప సిగ్గు శరం లేని జాతి. ఆ ఊర్లో ప్రకాశం జిల్లా, ఆ ఊర్లో కొల్లా వాళ్ళు అంటేనే పేరు మోసిన బ్రోతల్స్. సరే సాని మంద మనకు ఎందుకు కానీ, వాళ్ళకు సాని మంద. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, మేమేదో గమ్మునుంటున్నాము అంటే మీకు భయపడు, మీరేదో పెద్ద ఫ్యాక్షనిస్టులు అబ్బా సూరిబాబు అని కాదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి భార్య అందరికీ అన్నం పెడుతుందంట. మనం ఆమెని ఎమ్మెల్యే చేశాం కదా, ఆమె ఆయన్ని చందు గారి భార్య ఎంఎస్సీ చదివిందంట. మరి మనం ప్రకాష్ని ఎమ్మెల్యే చేశాం కదా. సో ఓకే, కానీ ఎప్పుడు మాకు అపకారం చేయకుండా, మాకు హాని చేయకుండా, మాకు ఏమి లాస్ చేయకుండా, మాకేమి దుర్మార్గం చేయకుండా, మా ఫైనాన్షియల్ లాసెస్ రాకుండా ఉంటే అప్పుడు మీరు పోస్ట్లో ఉంటారు. మీరు పోస్ట్లో ఉన్నంతకాలం మేము మీ జోలికి రాము. మీరు పోస్ట్లో ఉన్నంతకాలం బాగా మర్యాదగా గ్రామర్ మిస్టేక్స్ కాకుండా చక్కగా గౌరవార్థంగా పిలుస్తాం. ఎప్పుడైతే మిమ్మల్ని పోస్ట్లోంచి మీకు పక్కన పెడతామో, మీకు బిర్లా టెంపుల్ మెట్ల మీద అడుక్కు తినే వాళ్ళకి పెద్ద తేడా చూపించాం. ఇప్పుడు వాళ్ళకి జరిగింది అదే టీడీపీ వాళ్ళకి. బిర్లా టెంపుల్ మెట్ల మీద అడుక్కు తినే వాళ్ళని ఏమంటాము, వాళ్ళని అదే అంటాం, పోస్ట్లోంచి పీకేశాం. సీ వి గాట్ డిస్గస్టెడ్, వి గాట్ ఇరిటేటెడ్, వి గాట్ అన్నాయిడ్, అందుకని పోస్ట్లోంచి పీకేశాం. టీడీపీ పీకేసి జగన్ గారికి ఇప్పుడు మాకు అపకారం చేస్తే ఎవరినైనా పీకేస్తాం. మా హైదరాబాద్ వాళ్ళకి ఒక అలవాటు, ఇష్టమైందనుకో నెత్తిని పెట్టుకుంటాం కిరీటం లాగా, ఇష్టం లేదనుకో చెప్పులుగా మారుస్తాం, కాళ్ళ కింద వేసుకుంటాం చెప్పుల్లాగా. అదేంటి మేడం, 5 నిమిషాల క్రితం నెత్తి మీద పెట్టుకున్నారు కిరీటం లాగా. మాకు నచ్చిందిరా, తాను మెచ్చింది రంభా, తాను మునిగింది గంగ. మర్చిపోయా, వీఆర్ గోయింగ్ టు మంత్రాలయం మేడం. అయితే నైస్ ప్లేస్. ఈ రథసప్తమి వ్రతం మా హైదరాబాద్ వాళ్ళ కోసమే చేసినట్టుగా బాగుంటుంది. సంస్కృతంలో చదవండి, ఇంకా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ రథసప్తమి వ్రతం చాలా చాలా పవర్ఫుల్. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తాను, ఈ ఇయర్ కూడా చాలా పవర్ఫుల్ వ్రతం. నేను చేస్తాను, చేస్తూనే ఉంటాను, ఇంకో 100 ఏళ్ళు కూడా చేస్తూ ఉంటాను. సో మై డియర్ బ్రదర్స్, ఏదైనా నిలబెట్టుకుంటే నిలబడుతుందండి. హ్యూమన్ రిలేషన్షిప్స్, పోస్ట్, పదవి, స్నేహం అన్నీ కూడా మనం నిలబెట్టుకుంటేనే నిలబడతాయి. బంగారు పళ్ళెం కూడా నిలబెట్టుకుంటే ఒక ఆకు ఎగిరిపోతుంది, ఓకే, ఎంగిలిస్తే ఆకులు కూడా నిలబడుతున్నాయి, బంగారు పళ్ళాలు ఎగిరిపోతున్నాయి. మీరు చూసారా, మీరు గమనించారో లేదో, బంగారు పళ్ళాలు ఎగిరిపోతున్నాయి, ఎంగిలిస్తే ఆకులు బాగానే నిలబడుతున్నాయి. ఎందుకు? అవి నిలబెట్టుకున్నాయండి, నిలబెట్టుకున్నాయి. ఎంగిలిస్తే ఆకులైనా అవన్నీ ఎంగిలిస్తే ఆకులైనా నిలబెట్టుకున్నాయి. బంగారు పళ్ళాలైనా కొవ్వు ఎక్కి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయి, ప్రోటీన్స్ ఎక్కువై, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి నిలబెట్టుకోలే. నేను బంగారు పళ్ళాను బే అన్నట్టు చూస్తున్నాయి. నేను బంగారు పళ్ళాను రా, నేను బంగారు పళ్ళాన్ని తెలుసా? అలా బంగారు పళ్ళంకి కొవ్వు ఎక్కువైపోయి నిలబెట్టుకోలే. బంగారు పళ్ళాలు ఎగిరిపోతున్నాయి, ఇంగ్లీష్ రాకులు మాత్రం ఉండిపోతున్నాయి. ఎందుకంటే బంగారు పళ్ళానికి ముట్టె పొగరు, తల పొగరు, ఆరోగెన్స్, హెడ్ స్ట్రాంగ్. సో మేము ఎలాంటి వాళ్ళం అంటే హైదరాబాద్ వాళ్ళు మనసు వస్తే, ఇష్టపడితే కిరీటంగా మార్చేసి నెత్తి మీద పెట్టుకుంటాం. మనసు ఇరిగిపోయింది అనుకో, ఎగటైంది అనుకో, ఏదన్నా అంటే హర్ట్ అయ్యి ఏదన్నా ఇన్సల్ట్ అయింది అనుకో,
బాధపడి ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ ఇమోషనల్లీ నాంపల్లి బోయినపల్లి చిక్కడపల్లి గుకట్పల్లి టీ అంజయ్ గారి జోక్ లాగా ఏదన్నా అంటే ఫిజికల్లీ మెంటల్లీ ఏదైనా హర్ట్ అయ్యామనుకో అప్పుడు డెఫినెట్లీ వాటినే ఇప్పుడు దాకా కిరీటంలాగా నెత్తికి మీద పెట్టుకున్న వస్తువునే జొప్పులుగా మార్చి కాళ్ళ కింద వేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, అది మెయింటైన్ చేయడం నిలబెట్టుకోవడం మనుషులకి తెలియాలి. సరే, ఈ రథసప్తమి వ్రతం యొక్క వృత్తాంతం కూడా రథసప్తమి వ్రతం సమ్మరీ, రథసప్తమి వ్రతం యొక్క ఎంటైర్ ఎసెన్స్ న్యూక్లియస్ సారాంశం మొత్తం ఇదే. రథసప్తమి వ్రతం అంటేనే ఇదండి. థ్యాంక్ యూ.